कार्यक्रम की विचे सोदर राष्ट्र मंत्रिवर्य जयदीश्वर रेड्डी अदे विधा पल्ला राजेश्वर रेड्डी बड़गुला लिंगा यादव चिन्नप्प रेड्डी मन अभ्यर्थी नाकु भगत चूस्ते बुलेट चूसिनट्टु मंची बुलेट चूसिनट्टु ఎందుకంటే అతికు ఆ పెద్ద మనిషి చూస్తనేమో ఇక రిటైర్మెంట్ తీసుకొని పేపర్లు చదువుకుంటూ పుస్తకాలు రాసుకుంటూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉంటారు కదా అట్లా ఆయన అనిపిస్తున్నాడు రిటైర్మెంట్ తీసుకోబోయేటటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు బుల్లెట్ లాగా భగత్ కనబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మన అభ్యర్థి భగత్ గారికి వేదిక పైన ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు అదే విధంగా వేదిక ముందున్నటువంటి నా సోదరులు పెద్దవూర టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్య నాయకులు 50 ఓట్లకు ఒక ఇన్చార్జిగా మనం పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ దాంట్లో భాగమైనటువంటి బూత్ లెవెల్ ఇన్చార్జిలు వచ్చినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను రెండే రెండు విషయాలు చెప్పి సోదరుడు భగత్ కి ఇస్తాను మాట్లాడడానికి ఒకటే ఇవల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఢిల్లీలో లేదు అక్కడ ఢిల్లీలో లేదు రాహుల్ గాంధీ అక్కడ రాజీనామా చేసేసింది ఆయన రాజీనామా చేసి రెండు ఏళ్ళైంది ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అనేది ఆయన లేడు ఇక్కడ కూడా నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహుశా రాజీనామా చేసినట్టున్నాడు సో నాకు తెలిసి ఇక్కడ కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేనట్టున్నాడు రాజీనామా ఇక్కడైనా రాజీనామా చేసిండు అక్కడైనా రాజీనామా చేసిండు ఇక్కడైనా సొంత సీటు భార్య హుజూర్ నాయర్లో ఓడిపోయింది అక్కడైనా అమేతిల లోక్సభ సొంత సీట్ అలా తరతరాలు వస్తున్నటువంటి సీట్ ఉత్తరప్రదేశ్లో ఆయన ఉంటాడు ఈ రెండింటి బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి గల్లీలో సీన్ లేదు ఢిల్లీలో సీన్ లేదు అనేటటువంటిది అర్థమవుతుంది కాబట్టి గల్లీలో లేని పార్టీ ఢిల్లీలో లేని పార్టీ వాళ్ళ కనీసం శాసనసభలో ఆరుగురో ఏడుగురో కూడా లేనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీతోని ఒరిగేదేం లేదు ఇవాళ ఏమి కావాలన్నా తెలంగాణలో ఇంకా మూడు సంవత్సరాల పాటు అధికారంలో ఉండే పార్టీ రేపు కనిష్టంగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఇంకో రెండు టర్ములు అధికారంలో ఉండబోయేటటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏది జరగాలన్నా సంక్షేమం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా మన భవిష్యత్తు మన బతుకులన్నీ కూడా బాగుపడాలన్నా అది మన కేసీఆర్ సార్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం తప్ప ఈ అవుట్డేటెడ్ కాంగ్రెస్ పార్టీలతో సాధ్యం కాదనేటటువంటి విషయాన్ని మన గ్రామాల్లో విస్తృతంగా చర్చ పెట్టాలి ఇప్పటికే మనం ఒక స్లోగన్ ఇచ్చిన ఈ నియోజకవర్గంలో నెల క్రితం కాంగ్రెస్ పార్టీ కేల్ కథం జానారెడ్డి కథం టిఆర్ఎస్ భవిష్యత్ అనేటటువంటి నినాదం ఏదైతే ఇచ్చినామో అది బ్రహ్మాండంగా ప్రజల్లోకి పోయింది దాన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఇంకా దాన్ని మంచి రిఫైన్ చేసి కాంగ్రెస్ పార్టీ కథం జానారెడ్డి గారి కథం టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు నాగార్జున సాగర్ కుమార్ భగత్ భవిష్యత్ అనేటటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వాళ్ళ భగత్ కు సార్ టికెట్ ఇస్తే ఇక్కడ కొంతమంది చిన్నపిల్లగాడు కదా యువకుడు కదా అని కొద్దిమంది మాట్లాడింది నేను అంటా ఉన్నా నా విషయమే గుర్తు చేస్తా ఉన్నా 2014లో కేసీఆర్ గారు 30 ఏళ్ల వయసులో నాకు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినాడు ఆనాడు నాకు పెద్దపల్లి పార్లమెంట్ ఏరియాలో ఎవరు తెలియదు నాది ఎక్స్ట్రీమ్ వెస్ట్ కరీంనగర్ లో బెట్పల్లి అది ఎక్స్ట్రీమ్ ఈస్ట్ నేను పోతే టికెట్ తీసుకొని పోయినటువంటి సందర్భంలో మొదటి 3-4 రోజులు కూడా అందరు కట్టనండరు సుమారు 30 ఏళ్ల పిల్లగాడు అడిదికు వెంకటస్వామి కుటుంబం వెంకటస్వామి 6 సార్లు ఎంపీ 4 సార్లు కేంద్ర మంత్రి అప్పటికక్కడ కొడుకు సిట్టింగ్ ఎంపీ 1000 కోట్ల ఆస్తులు ఒక చాటలు ఒక పేపరు పెద్ద వ్యవస్థ కదా 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కదా గాళ్ళ మీద భాగస్వామి ఎట్లా అని చెప్పన్నారు కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు 100 కోట్లున్నాడు కావాలా మీకు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు 100 కేసులుండి తెలంగాణ ఉద్యమంలో పట్టుపరుపులలో పండుకోకుండా చర్చలు కూడా చెల్లపల్లి జైళ్లలో నేల మీద పడుకొని 100 కేసులు భరించి ఎన్నో లాఠీ దెబ్బలు భరించి నా వెంటనే వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన భాగస్వామి కావాలని కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు కానాడు ఎన్నిక జరిగితే 3వ అతిపెద్ద మెజార్టీ 294000 మెజార్టీతో నన్ను ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ గెలిపించింది ఇవ్వాలనుకున్న అదే గుర్తు చేస్తా ఉన్నా అటువైపు 77 ఏళ్ల వయసులో జానారెడ్డి ఇటువైపు 37 ఏళ్ల వయసులో భగత్ అటువైపు 4 దశాబ్దాల అటువైపు 4 దశాబ్దాల రాజకీయ జీవితం 7 సార్లు ఎమ్మెల్యే 4 సార్లు మంత్రి కానీ ఇటువైపు బుల్లెట్ లాగా
ఫ్రెష్ గా నవనవలు ఆడుతున్న యువకుడు ఇవాళ భగత్ మన వైపు నుంచి నిలబడ్డాడు. పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. సేమ్ సీన్ రిపీట్. పెద్దపల్లిలో 2014లో ఏం జరిగిందో సేమ్ సీన్ నాగార్జున సాగర్ లో మేరీ మౌన్ తారీఖు నాడు ఎన్నికల ఫలితం